సంక్రాంతి పండగకి అజ్ఞాతవాసి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టైటిల్తోనే ఇటు ఫ్యామిలీ అటు మాస్ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకి ఉన్న పవర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ది మోస్ట్ పవర్ఫుల్ హీరో. ఎంతలా అంటే, సినిమా ఎలా ఉన్నా కూడా, గత సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్ అయినా కూడా, రెండో సినిమాకి అంతకు మించిన క్రౌడ్ని పుల్ చేయగల పురుషుడైన ఆయన సినిమాలకే కాదు మరో సినిమాకు కూడా తన పేరు వాడుకొని క్యాష్ చేసుకుంటారు. అలాంటి పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయింది. తన డైలాగ్ డెలివరీతో, తన మాస్ పెర్ఫార్మెన్స్తో స్క్రీన్ ప్రజెన్స్ అదరగొట్టారు పవన్ కళ్యాణ్. అజ్ఞాతవాసిలోను కూడా అలాంటిదే మిగతా సినిమాల కంటే మెస్మరైజ్ చేశారని చెప్పొచ్చు. ఈ సినిమాలో త్రివిక్రమ్ తనకి ఇది కావాలి ఇది కావాలని మరీ పవన్ని పిండేశారని తెలుస్తుంది. పవన్ స్క్రీన్ మీద ఉన్నంతసేపు తల పక్కకి తిప్పుకోనివ్వలేదంటే నమ్మశక్యం కాని విషయం కాదు. మొత్తానికి ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా కూడా ఈ సినిమా వన్ మ్యాన్ షో. డ్యాన్స్లు మనం పవన్ నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేం. అయినప్పటికీ కూడా ఈ సినిమాలో మూమెంట్స్ కొంచెం పర్ఫెక్ట్గా ప్లెజెంట్గా ఉన్నాయి. పాటకు తగ్గట్టుగా చాలా చక్కగా కుదిరాయని అందరి టాక్. ఇక అందాల భామలు కీర్తి సురేష్, అను ఇమ్యాన్యుల్ తమ అందాలు దాదాపుగా ఆరబోశారని చెప్పొచ్చు. పక్కన పవర్ స్టార్ ఉండడంతో వారు కూడా పవర్ఫుల్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. త్రివిక్రమ్ మాటల కోసం సినిమాకి వెళ్లేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన కోసం వెళ్లేవాళ్ళు లేకపోలేదు. అయితే పవన్తో సినిమా అనేసరికి అంచనాలు మరీ పీచ్లోకి వెళ్ళి అలా వెళ్ళిన వాడిని త్రివిక్రమ్ ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు. కాకపోతే పవన్ని లేపాలి అన్న ఉద్దేశంతో అక్కడక్కడ కాస్త డోసు పెరిగింది. ఫస్ట్ హాఫ్లో నీట్గా లాగించిన త్రివిక్రమ్ సెకండ్ హాఫ్లో ఫుల్ మాస్ ఎనర్జీతో ఎరగదీశాడు. ఇక మ్యూజిక్ అన్ని సాంగ్స్ ఎరగదీశాడు అనిరుద్ధ్. ఇప్పటికే పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. స్పెషల్ సాంగ్ కూడా ఆల్రెడీ ఊపేస్తూ మొత్తం థియేటర్లోకి వెళ్లిన ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా కుర్చీలో కూర్చోనివ్వకుండా చేశాయి. మొత్తానికి సినిమా ఎలా ఉందంటే ఫ్యాంటాస్టిక్ డైలాగ్స్, బోన్ బ్రేకింగ్ సినిమాటోగ్రఫీ, మొత్తానికి అజ్ఞాతవాసి పైసా వసూలు సినిమా. ఈ ఏడాది మొట్టమొదటి బ్లాక్ బాస్టర్ సినిమా, పవన్ ఫ్యాన్స్ని పూర్తిగా సంతృప్తిపరిచే సినిమా, మొత్తానికి సూపర్. ఈ సినిమా గురించి చాలామంది సెలబ్రిటీస్ మాట్లాడుతూ పవర్ స్టార్ ఈ సినిమాలో ఎరగదీశారని, పవర్ స్టార్ ఈ సినిమాతో ఎక్కడికో వెళ్తారని, ఇప్పటివరకు ఉన్న సినిమాల స్థాయిని ఇది పెంచుతుందని వాళ్ళు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇది పవర్ స్టార్ రాజకీయ జీవితం పరంగా కూడా ఉపయోగపడుతుందని వాళ్ళు ఈ సందర్భంగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలిపారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.